సికింద్రాబాద్ సమీపంలోని రామ్ గోపాల్ పేట్లోని ఢక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి ఇటీవల మాల్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉండడంతో దాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు అందులో భాగంగా గత రాత్రి పదకొండు గంటల సమయంలో కూల్చివేత పనులను ప్రారంభించారు బిల్డింగ్ ముందు భాగం నుంచి ఒక్కొక్క ఫ్లోర్ గోడ కూల్చివేత పనులను మొదలుపెట్టారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు సాగిస్తున్నారు బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూల్చివేయడానికి మరో నుంచి సమయం పడుతుందని పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి అయితే బిల్డింగ్ ను కూల్చివేస్తున్న సందర్భంగా దాదాపు ఐదు రోజుల పాటు రెండు వైపుల రోడ్డును మూసివేస్తామని ఇప్పటికే పోలీసులు వెల్లడించారు డెక్కన్ మాల్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూల్చివేత పనులకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న ఎస్కే మల్లు కన్స్ట్రక్షన్ సంస్థ నిన్న భారీ క్రెయిన్ తో కంప్రెషర్ పైకి తీసుకువెళ్లి తెలిపింది అయితే అధికారులు అందుకు అంగీకరించలేదు మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సాయంత్రానికి ఆ కాంట్రాక్ట్ ను రద్దు చేశారు దీంతో మరో సంస్థ మాలిక్ ట్రేడర్స్ రంగంలోకి దిగింది పొడవైన జేసీబీతో తో రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ ట్రేడర్స్ భవనం కూల్ పనులు ప్రారంభించింది కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తలసాని హామీ ఇచ్చారు